ఇందాక ఇంటింటి రామాయణం ట్రైలర్ మనం చూసాం 2 times, చాలా 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 బాగుంది. మారుతి గారు మెన్షన్ చేసినట్టు రీసెంట్ వేవ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏవైతే వచ్చాయో, బలగం తర్వాత మొన్న మేం ఫేమస్ వచ్చింది, అండ్ ఐఎమ్ క్వైట్ సర్టన్ దట్ ఇంటింటి రామాయణం కూడా అదే లిస్ట్ లో ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ లాగా జాయిన్ అవుతుంది. అండ్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో యునో బికమింగ్ కమర్షియలీ సక్సెస్ఫుల్. ఇవాళ సినిమాలు దానికి మొన్న ముందు రిలీజ్ అయిన సినిమాలే ఎగ్జాంపుల్స్. సో ఐ థింక్ ఇంకా ఆ ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ ఏది లేదండి. ఇంకా ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది. ఐ థింక్ ది ఐడియా చాలా రిచ్ గా ఉంది, చూడడానికి ఐడియా పెద్దగా ఉంది, ఒక ఫ్యామిలీలో జరిగే డ్రామా చూపించడం. అండ్ ఐ వాంట్ టు విష్ ఆహా ఆల్సో ఫర్ దిస్. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ థియేట్రికల్ రైట్, సో ఓటీటీకి కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం కాకుండా థియేట్రికల్ కి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు కంటెంట్. సో ఐ వాంట్ టు విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ వెంకట్ గారు ప్రొడ్యూసర్, అండ్ మా నాగవంశీ అన్న అండ్ మారుతి గారు ఆల్సో ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో క్వాలిటీ చాలా బాగుంటుంది, అన్ని ఒక 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 సక్సెస్ఫుల్ ఫిల్మ్ లో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయని చెప్పడానికి ఇనఫ్ గుడ్ నేమ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ద కాస్ట్ ఆల్సో, సినిమాలో చేసిన నవ్య కానీ మధు స్టీవెన్ మధు అండ్ అంజిమామ మీరు, అండ్ చైత్ర నువ్వేంటిట్రా ఎంఐ అనుపమ పరమేశ్వరానికి ఫోన్ చేసి నాతో హీరోయిన్గా చేస్తానని చెప్పిందంట, చెప్పావా నువ్వు? చెప్పాను. కొంచెం చిన్నదని అయిపోను నాకు అబ్బా, అట్లుంటది చైత్ర. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ సురేష్ డైరెక్టర్ ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి నెక్స్ట్ నువ్వు కూడా ఫైట్స్ ఉన్న సినిమా తీయాలని కోరుకుంటున్నాను నేను. అది రైట్ అమలా, ఎట్లుంది పోస్టర్ ఎట్లుంది మొన్న వచ్చింది? గుడ్, సీ ఆన్. ఓకే 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 ఓకే, సీ ఆన్ సెప్టెంబర్ 15. థ్యాంక్ యూ.